హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరం ఉంటుంది. అవేంటనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ పోస్టులకి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ అర్హతలు కనుక లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఫార్వర్డ్ చేయండి. చాలా తక్కువ సమయం ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి చూసే ముందు ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మనకి టీటీడీ నుంచి విడుదలైనటువంటి ఈ వేకెన్సీస్ సంబంధించి చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇన్స్పెక్టర్స్ కింద ఈ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 7 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో నాలెడ్జ్ అనేది ఉండి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపనిషత్స్ గురించి, అలాగే వేదాస్ గురించి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ నలాయిరా గురించి, వీటన్నిటి గురించి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాపబుల్ ఆఫ్ రీసైటింగ్ దెమ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సి ఆప్షన్ చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ ట్రెడిషనల్ సికా పుంద్రం అలాగే యజ్ఞో పవిత్రం ఆర్ డ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఈ టీటీడీకి సంబంధించినటువంటి పర్టికులర్ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఈ క్వాలిఫికేషన్స్ కనుక లేకపోతే మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఫార్వర్డ్ చేయండి. వీటికి సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది అప్లై చేసుకోవడానికి. సో వీటికి సంబంధించి శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హానరోరియం అని చెప్పేసి, హానరోరియం పర్ మంత్ అని చెప్పేసి 7,000 ఇస్తారు. ఇంకా కన్సోలిడేటెడ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని చెప్పేసి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ ప్రిస్క్రైబ్డ్ వచ్చేసి అప్ టు 45 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పేసి ఇక్కడ 2 స్పెషల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కేటగిరీ 1 కింద చూసుకున్నట్లయితే ఫుల్లీ క్వాలిఫైడ్, కేటగిరీ 2 కింద చూసుకున్నట్లయితే సెమీ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కేటగిరీ 1కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, కేటగిరీ 2కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అడ్రస్ అనేది మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకునే టైంలో మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉంది, ఇది మొత్తం అడ్రస్సే, ఈ పారాగ్రాఫ్ మొత్తం అడ్రస్సే. సో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది లేదా అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి దీనికి సంబంధించి ఈ నెల 9వ తారీఖు లోపు దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని tirumala.org అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు, లేదా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫోన్ నెంబర్స్కి కాల్ చేసైనా సరే వీటికి సంబంధించినటువంటి వివరాలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని ఫిలప్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి, సో ఇన్ఫర్మేషన్ ఆర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లికెంట్స్ ఫర్ ది, ఇక్కడ ఎవరైతే కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఇన్స్పెక్టర్ కేటగిరీ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్స్ అనేవి ఈ పర్టికులర్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు ఇక్కడ ప్లేసెస్ అనేవి మెన్షన్ చేశారు. మొత్తం 13 ప్లేసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. 13 ప్లేసెస్లో మీరు ఎక్కడైనా కూడా డైరెక్ట్గా వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మీరు ఇచ్చేసి రావచ్చు. తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది, పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. 7 పేజెస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నెల 9వ తారీఖు వరకే టైం ఉంది. సో ఎవరైతే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఇంటర్మీడియట్తో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో వాటికి సంబంధించి కనుక మీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి, లేదా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఇది ఫార్వర్డ్ చేయండి, తక్కువ సమయం ఉంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.